అప్డేట్ ఫ్రమ్ మై సైడ్. ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ కామారెడ్డి లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాట్ ఇస్ అప్డేట్ ఫ్రమ్ యువర్ సైడ్ శ్రీధరెడ్డి? హరి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అయింది. మరొక 10-15 నిమిషాలతో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 10,000 పైగా ఇక్కడ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళ పాజిటివ్నెస్ ఎట్టి ఉంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. దాదాపు 8:30 లోపు పోస్టింగ్ బ్యాలెట్ సంబంధించిన రిజల్ట్ మొత్తం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఉద్యమాల కిల్లగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ 12 నియోజకవర్గాల్లో కూడా ఒక బిగ్ ఫైట్ స్టార్ట్ అయింది. అందరు కూడా అంచనాలు, ప్లస్లు, కూడికలు, తీసివేతలు అన్ని చూసిన తర్వాత ప్రతి అభ్యర్థి కూడా ధీమాలు వ్యక్తం చేస్తారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా పాజిటివ్ మాకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో 12 నియోజకవర్గాలు ఎవరైతే మెజార్టీ గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. 2014 నుంచి 2018లో కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. అయితే 2023లో ఈ వరంగల్ ప్రజలు, ఓటర్సు ఎటువైపు మొగ్గు చూపుతారని ఒక ఆసక్తి కనిపిస్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా టీవీలో కత్తుకుపోయారు, స్క్రీన్లో కత్తుకుపోయారు. ఎక్కడ ఎటువంటి రిజల్ట్ కోసం అభ్యర్థులు ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో 85% పైగా ఓటర్లు వస్తాయి. ఎక్కువ ఓటర్ నమోదు కావడంతో ఇటువైపు మొగ్గు చూపుతుంది. ఇది ప్రతిపక్షం వైపు ఉంటుందా, అధికార పక్షం వైపు ఉంటుందా? అదేవిధంగా వరంగల్ టౌన్లో చాలా తక్కువ, ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో కేవలం 56% 56% మాత్రమే నమోదైంది. ఈ తక్కువ ఓటింగ్ కూడా ఎవరిపై ప్రభావం చూపుతుంది? అనూహ్యంగా లాస్ట్ మూమెంట్లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న ఓటర్లు ఇటు బీఆర్ఎస్కు దెబ్బ కొడతారా, ఇటు కాంగ్రెస్ దెబ్బ కొడతారా అనే విషయం మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంలో ఒక టెన్షన్ వాతావరణం, ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. హరి, గతంలో ఎప్పుడు లేని విధంగా నువ్వా నిన్న ఎవరి వైపు కూడా ధీమాగా గెలుస్తారని నమ్మకం లేదు. కానీ అభ్యర్థులు ఒక టెన్షన్ కనపడుతున్నప్పుడు కూడా మేకపోతు గాంభీర్యం కనిపిస్తుంది. తప్పనిసరి మేమే గెలుస్తామంటున్నారు. మరికొద్ది సేపట్లో ఒక తొలి రౌండ్, రెండో రౌండ్కి వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రమణ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నట్టుగా అప్డేట్ అందుతోంది. మిగతా అప్డేట్ ఏంటి మీ దగ్గర? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? హరి, మొత్తంగా మనం ఇప్పుడు చూస్తున్నాం 13 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ కళాశాల ఉన్నాం. ఎస్ఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంలో కరీంనగర్, చొప్పదండి, మారకొండ్రు, హుజూరాబాద్కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయితే మొత్తంగా పోస్టల్ బ్యాలెట్స్లో ఇప్పటికే బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 5,000 మనం చూస్తే కనుక 5,471 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 2,500కు పైగా కనుక ఒకవేళ కొంత ఒక అభ్యర్థికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కౌంటింగ్ ప్రక్రియలో ఓట్లకు ఇవి యాడ్ చేయడం వల్ల వాళ్ళు కొంత ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కొంత బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు ఇటు పోస్టల్ బ్యాలెట్తో పాటుగా కౌంటింగ్ ప్రక్రియ ఇది అయిన వెంటనే ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా హేమహేమీలు, ముక్కులంతా కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడ పూర్తిగా క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. అభ్యర్థుల భవితవ్యము, అదేవిధంగా పార్టీల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో మొత్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో కనిపిస్తుంది. అంటే దాదాపు 29,38,424 మంది ఓట్లు వేసిన ఓటర్లకు సంబంధించి ఏ అభ్యర్థికి విజయం దక్కుంది, ఎవరు గెలుపు గురం కాబోతున్నారనే ఒక ఆసక్తి, క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్. సో మొత్తానికి 13 మొత్తం ఉమ్మడి కరీంనగర్లో 13 నియోజకవర్గాలు. సో ఎవరు ముందంజలో ఉంటారు? మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అవ్వచ్చు, ఒపీనియన్ పోల్స్లో కాంగ్రెస్కే ఎగ్జిజ్జిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతుంది అనేది చూడాలి. ప్రస్తుతం అయితే బీజేపీకి కొంచెం గుడ్ న్యూస్ కనిపిస్తుంది. విఠల్ గారు, గుడ్ న్యూస్ ఫర్ యూ. బ్యాలెట్స్ లో కామారెడ్డి, తర్వాత బండి సంజయ్ గారు కొద్ది ముందంజలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెల్కమ్. అంటే సహజంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా ఎలక్షన్ కమిషన్ అలౌడ్ చేసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఎవరైతే ఉంటారో సర్వీస్ ఎంప్లాయీస్, వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి బహుశా అది కూడా కొంత దాదాపు 180,000 2,000 2,00,000 ఓట్లు ఉన్నాయి పోస్టల్. అవి కూడా కీలకం కావున్నాయి ఈ ఎన్నికల్లో. పోస్టల్ బ్యాలెట్స్ వెరీ మచ్ క్రూషియల్. సో నేను ఏమంటే, మనం డిస్కస్ చేసుకుంటాం, చాలా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఇస్ వెరీ క్లియర్. ప్రభుత్వ వ్యతిరేకతను చాలా స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అది
మేము ప్రారంభంలో ఆ వ్యతిరేకత మా వైపు తిప్పుకోగలిగాం, మధ్యలో కాంగ్రెస్ వచ్చి వాళ్ళ వైపు కొంత తిప్పుకోగలిగారు, బట్ ప్రజలు ఏం తీర్పిస్తారన్నది చూడాలి. సో ప్రజలు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్జిట్ పోల్లు ఎగ్జాక్ట్ పోల్లు ఏది వచ్చినా ప్రజలు ఇవాళ మన రిజల్ట్ కొన్ని గంటల్లో రిజల్ట్ రాబోతుంది. బట్ ప్రజలు ఒకసారి డిసైడ్ చేసుకుంటే డెఫినెట్ గా అది తీవ్రమైనటువంటి మార్పు మనం చూస్తాము. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాలుగా వ్యతిరేకత ఉందనే చాలా స్పష్టం. ఇందు మస్తాన్ గారు ఆరమస్తాన్ గారు కూడా చాలా సందర్భం చెప్పాము. కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా ఈ కుటుంబ పాలన సెంట్రిక్ పాలిటిక్స్ ఫ్యామిలీ పాలిటిక్స్ అహంకారమైనటువంటి ధోరణి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. విఠల్ గారు యాడింగ్ టు యువర్ పాయింట్,